హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు నేను మీకు సింపుల్గా ఇంట్లోనే శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే మనం శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక పెద్ద ఆనియన్, 2 టమాటోస్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరని తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుంటున్నాను. మీరు నెయ్యిని కూడా యూజ్ చేయవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు ఒక ఆనియన్ తీసుకున్నట్టయితే 2 టమాటోస్ని తీసుకోవాలి. టమాటోస్ ఎక్కువ వేసుకోవడం వలన శాండ్విచ్ అనేది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చిటికెడు చాట్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇలా చాట్ మసాలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుని ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ కోసం బ్రెడ్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రెడ్కి ఇలా మిడిల్లో మనం మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. పిల్లలకి ఇలా శాండ్విచ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. 5 మినిట్స్లో కూడా ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక బ్రెడ్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా టైట్గా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక శాండ్విచ్ కోసం మరొక బ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇందులో కూడా మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వేరొక బ్రెడ్ పెట్టి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వలన కాల్చేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది లోపల మిక్చర్ అనేది. ఇప్పుడు వీటిని కాల్చడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఈ నెయ్యిని పాన్ అంతటికి ఈవెన్గా టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వలన లోపలున్న మిక్చర్ బ్రెడ్కి కంప్లీట్గా అంటుకుంటుంది. ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. పైన మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా దీనిని తిరగవేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనకి బ్రెడ్ అనేది తొందరగా కాలుతుంది, అందుకని మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా కదుపుతూ కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక శాండ్విచ్ కోసం మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని పెట్టుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. పైన మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనకి లోపల మిక్చర్ అనేది ఎక్కడా బయటికి రాకుండా ఉంది మనం బాగా ప్రెస్ చేసుకోవడం వలన. ఇప్పుడు దీన్ని కూడా అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న మిక్చర్కి 3 శాండ్విచ్లు వచ్చాయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సింపుల్గా క్రంచీ శాండ్విచ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.